ఈరోజు ఈ కాలనీలో ఇక్కడికి వచ్చే ముందు హెలికాప్టర్ లో ఒక రౌండ్ వేశారు ఎంత చక్కగా ఉంది అంటే అందరూ కూడా వాళ్ళకు కేటాయించిన స్థలాలలో కుర్చీలు వేసి అక్కడ కూర్చొని ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసి చక్కగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని సక్కగా మీ అందరికీ డిఫామ్ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఇంటి కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఇచ్చేదానికి అన్నిటికీ కూడా సర్వ సన్నద్ధం చేసి పై నుంచి ఇలా చూస్తే 400 ఎకరాలు 12300 చిల్లర మంది అన్ని కుటుంబాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఅవుట్ లో స్థలం ఎంత చక్కగా ఉంది అంటే దిగేటప్పుడు అనుకున్న దేవుడు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఏమీ ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూస్తా ఉన్నా ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఇంతకన్నా ఇంకా నేను దేవుణ్ణి ఏమీ కూడా అడగాల్సిన అవసరం లేనంతగా దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నా ఒక ఏడాది వెళ్ళిపోయింది క్యాలెండర్ కూడా మారుతుంది 2020 వరకు మనకు ఎలాంటి తీపి జ్ఞాపకాలు మనకి ఇచ్చింది అని చెప్పి 2020 మనకి ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని చెప్పి మనందరం కూడా నెమరు వేసుకునే సమయం కూడా వచ్చింది ఎందుకంటే 2021 లోకి ప్రవేశిస్తా ఉన్నాం కాబట్టి 2020 లో మా ప్రభుత్వం మాకేమిచ్చింది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరిగింది అని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేస్తే ఇవాళ నేను ఒక్కటైతే చెప్తా ఉన్నాను సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా పేదలకు రైతులకు అక్కచెల్లెమ్మలకు విద్యార్థులకు అవ్వా తాతలకు వందల సామాజిక వర్గాలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అక్షరాల ఈ 18 నెలల కాలంలో 43 లక్షల అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ద్వారా ఉపయోగపడగలిగాం అక్షరాల 6 కోట్లకి పైగా రైతులకు రైతు భరోసా వచ్చిందని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత ద్వారా ప్రతి అక్కకు తోడుగా ఉండాను అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాను 87 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ఆసరా పథకం ద్వారా మేలు చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 62 లక్షల మంది అవ్వా తాతలకైతేనేమి వితంతువులైన అక్క చెల్లెమ్మలకైతేనేమి ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ సోదరులకైతేనేమి సోదరి మనులకైతేనేమి అక్షరాల 62 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున
వాళ్ళు నిద్ర లేవక ముందే ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టించగలిగిన గొప్ప కార్యక్రమం 2250 రూపాయలకు పెంచి వాళ్ళ చేతుల్లో పెట్టగలిగిన గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా సుమారుగా 18,50,000 మంది విద్యార్థులకు విద్యా కానుక వసతి దీవెన కింద ఇచ్చి వాళ్ళ చదువుల్లో వాళ్ళకు ఒక మంచి అన్నగా తోడుగా నిలబడగలిగినాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా సున్నా వడ్డీ పథకం ఇటు అక్కచెల్లెమ్మలకు అటు రైతన్నలకు ఇద్దరికీ కూడా గర్వంగా బ్రహ్మాండంగా ఇస్తూ గర్వంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలకు ఇన్సూరెన్స్ అందుతుంది ఏ సంవత్సరానికి సంబంధించిన ఏ సీజన్ కు సంబంధించిన ఆ సీజన్ లోనే ప్రకృతి వైపరీత్యాలు వస్తే అదే సీజన్ లోనే రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఇన్పుట్ సబ్సిడీని కూడా గర్వంగా ఇవ్వగలుగుతామన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కోటి 35 లక్షల కుటుంబాలకు మెరుగులు దిద్దిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వార్డు స్థాయిలోను గ్రామ స్థాయిలోను మీ కళ్ళ ముందరనే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి దాదాపుగా 130,000 మంది పిల్లలకు అక్కడే మన పిల్లలకు అక్కడే ఉద్యోగాలు దొరికే 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ దాదాపుగా 260,000 మంది వాలంటీర్లు మన పిల్లలే మన కళ్ళ ఎదుటనే చిరునవ్వులతో తిరుగుతూ కనిపిస్తా ఉన్నారు మన గ్రామాలలోనూ మన వార్డులలోనే మన గ్రామాలలో మన పక్కనే ఆర్బికేలు కనిపిస్తా ఉన్నాయి కొత్తగా కడుతున్న విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి నాడు నేడు ద్వారా రూపురేఖలు మారుతా ఉన్న హాస్పిటళ్లు కనిపిస్తా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్ళు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఈరోజు వాళ్లకు వాళ్ళ గడప దగ్గరికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈ 18 నెలల కాలంలో మీ అందరి చల్లని దీవెనల వల్ల దేవుడి చల్లని ఆశీస్సుల వల్ల ఎన్నికల ప్రణాళికలో చెప్పినటివన్నిటిలో కూడా దాదాపుగా 95% పూర్తి చేయగలిగాము చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను